హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమణల. అందరూ అయితే ఎట్లున్నారు? నేను మంచి ఉన్నా. సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి ఎస్ఎల్ఆర్ అడ్డ దగ్గర ఉన్నాం. సో ఎస్ఎల్ఆర్ అడ్డ ఏంటంటే ఇది వచ్చేసి ఒక హోటల్. ఇది మా అన్నయ్య పెట్టిండు, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. రీసెంట్గానే ఓపెన్ అయింది, ఒక 2-3 మంత్స్ బ్యాక్. సో దీని లొకేషన్ ఎక్కడ అంటే మనకి ఇప్పుడైతే మనం వచ్చేసి అంబేద్కర్ చౌరస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి అయితే మనం ఇటు రాయపట్నం రోడ్ సైడ్ అయితే స్ట్రైట్ పోవాలి ఈ డివైడర్ ఎండింగ్ వరకు. సో ఇప్పుడైతే మనం డివైడర్ ఎండింగ్ దగ్గరైతే వచ్చేసినాం. ఇక్కడ నుండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దారి కనిపిస్తుంది కదా, గోదావరి కొయ్య రోడ్డు. ఇగో ఈ రూట్కి అయితే పోవాలి. ఇక్కడ నుండి అయితే సక్క లోపలికి అయితే పోవాలి. సో వచ్చేసినాం, ఇదే మనకైతే హోటలు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రాకముందే ఉంటుంది. మనకైతే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ అయితే. ప్రజెంట్ అయితే మా బ్రో ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయి మొత్తం అయితే ఐటమ్స్ అయితే మీకు అయితే చెప్తాడు. ఓకే, చూసుకో, చెప్పండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎల్ఆర్ అడ్డా. సో మేము ఒక 2 మంత్స్ బ్యాక్ ఎస్ఎల్ఆర్ అడ్డాని ఒక కొత్త కిచెన్ ఓపెన్ చేసాం తెలంగాణలో, ధర్మపురి టౌన్లో. సో మా దగ్గర మోస్ట్ స్పెషల్ ఐటమ్ వచ్చేసి మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మీల్స్, బిర్యానీ, దోశలు అండ్ టీ కాఫీ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే 11 o'clock నుంచి 11 o'clock వరకు మా కిచెన్ నడుస్తుంది జనరల్గా. ఓకే, 11 a.m. to 11 p.m. 11 a.m. to 11 p.m. నడుస్తుంది. వెజిటేబుల్స్ కూడా మా తోట నుంచి పట్టుకొచ్చుకుంటాం. ఫ్రెష్ వెజిటేబుల్స్, అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్, సీ కొత్తిమీర, అవి బీన్స్కి బీన్స్ ఉన్నాయి, పల్లీలు వేయించే పల్లీలు యూజ్ చేసుకుంటాం, టమాటోస్, క్యారెట్, టమాటో, మసాలా అన్నీ మాయే ఉంటాయి. మా కంపెనీ నుంచి ఎస్ఎల్ఆర్ కంపెనీ నుంచి మసాలాలు ఉంటాయి. ఎస్ఎల్ఆర్ అడ్డాయి ఎస్ఎల్ఆర్ అగ్రో ప్రొడక్ట్స్. మా దగ్గర కస్తూరి పసుపులు అంటే ఒక ప్రీమియం ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి ఫేషియల్ చేసుకోవడానికి. మీరు ఎప్పుడైనా మీరు పర్మిషన్ తీసుకొని కిచెన్లోకి రావచ్చు, చూడొచ్చు. కస్తూరి పసుపు ఇది మేమే సొంతగా పండించుకుంటాం ఒడిశాలో ఫార్మ్స్లో. అండ్ స్పైసెస్ కూడా మీరు చూసినట్లయితే చాలా వరకు నాన్ లోకల్ స్పైసెస్ వస్తాయి మనకి. మేము స్పైసెస్ కూడా హోల్సేల్లో రిటైల్గా డీల్ చేస్తాము. చూడండి, మీరు ఒక్కొక్క దానా చూడండి, ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మిల్లర్స్ క్లాసిక్ పిక్కులు వాడతాం మనం పరోటా కోసం. అండ్ నెస్ట్ల వల్ల మ్యాగీ వాడతాం, నెస్ట్ల కంపెనీది. అండ్ శ్రీ బేకర్ నుంచి బేకరీ ఐటమ్స్ తీసుకుంటాం మేము. బ్రెడ్ పావు కొన్ని శ్రీ బేకర్లో మాకు ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తారు. మా దగ్గర ప్లాస్టిక్ ఏముండదు, నో ప్లాస్టిక్ యూసేజ్, నాన్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాము. ఓకే, బగాస్ నుంచి తయారు చేసిన ప్రోడక్ట్ మేము యూజ్ చేస్తాం, లేదా అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేస్తాము. మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు అయితే ఫార్చ్యూన్ యూజ్ చేస్తాము. రెగ్యులర్ ఆయిల్ అయితే మేము గోల్డ్ డ్రాప్ యూజ్ చేస్తాం. గోల్డ్ డ్రాప్ MDH ఇంటర్నేషనల్ బ్రాండ్ మసాలాలు యూజ్ చేస్తాము మేము. మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, ఇది మంచి స్నాక్, రెగ్యులర్ స్నాక్. రీసెంట్ ఒక 3-4 డేస్ బ్యాక్ దోశ స్టార్ట్ చేసాము.
అండ్ బిర్యానీస్ మీల్స్ ఆర్డర్ పైన చేసిస్తాము. మార్నింగ్ 11:00 నుంచి 10-11 దాకా నైట్ ఉంటాము. స్మోకింగ్ ఏరియా కూడా మాకు సెపరేట్ ఉంది. ఓకే, ఇదంతా మనకు వచ్చేసి ఓపెన్ ప్లేస్ టోటల్ అక్కడ వరకు లాస్ట్ ఎండింగ్ వరకు. ఒక కస్టమర్ బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చాడు, మనం అది చేసుకుందాం. యా, చేస్తూ మాట్లాడదాం. డబుల్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాము. డబుల్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఇది కూడా మనం రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది 40-50 రూపీస్లో. మనకు ఆల్మోస్ట్ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి. స్నాక్స్ ఎస్ఎల్ఆర్ చిల్లీ పౌడర్, టాటా సాల్ట్, ఎస్ఎల్ఆర్ టర్మరిక్, ఎస్ఎల్ఆర్ గార్లిక్ మసాలా, ఎస్ఎల్ఆర్ కొరియండర్ పౌడర్ అండ్ గోదాప్ ఆయిల్. మేము ఫ్యాన్స్లో వెజ్ వెజ్ నాన్ వెజ్ యూజ్ చేస్తుంటాం. సపరేట్ సపరేట్ ఉంటాయి, వెజ్ నాన్ వెజ్ సపరేట్, అసలుకే మిక్స్ అయితే కావు. మాకు ఎప్పుడు ఫ్రెష్ బ్రెడ్ వస్తూ ఉంటుంది ఎవ్రీడే. బ్రెడ్ ఆమ్లెట్ కదా ఇప్పుడు చేసేది. బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ బేకరీ కేకరీ ప్రొడక్ట్స్ అన్ని మాకు శ్రీ బేకర్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఎవ్రీడే ఫ్రెష్ వస్తున్నారు. శ్రీ బేకర్స్ వచ్చేసి మనకి ధర్మపురి అక్కడ కమ్మన్ ఉంది కదా మన అంబేద్కర్ చౌరస్తా, అటు నుండి అటు జైత్యాల రోడ్ సైడ్ పోతే రైట్ సైడ్ ఉంటుంది మనకి శ్రీ బేకర్స్ అనేది బేకర్ షాపు. అక్కడ నుండి అయితే మనకి బ్రెడ్స్ ఐటమ్స్ ఇక్కడ తెచ్చుకుంటాం. చాలా వరకు ప్లాస్టిక్ యూజ్ చేయము, సొంత వెజిటబుల్స్ యూజ్ చేస్తాము, ప్లాస్టిక్ యూజ్ చేయము, సొంత మసాలా మా కంపెనీ మసాలా మేము వాడతాము. మేము మసాలాలు బయట ఒడిశాలో కూడా సప్లై చేస్తూ ఉన్నాము. మా దగ్గర ప్రత్యేకమైన రైస్ ఉంటుంది, రెడ్ రైస్ దేనికి యూజ్ అవుతుంది? డయాబెటీ పేషెంట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయా? షుగర్ లెవెల్స్ నార్మల్ ఉండడానికి వాటర్ పూర్తి సమ్ కొరియాండర్ లీవ్స్ అండ్ ఇది అంతే, ఏం లేదు. స్టాక్ చూడొచ్చు, అన్నీ ఫ్రెష్ అన్నట్టు స్టాక్. ఎంత నీట్ వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్, సో ఇది వచ్చేసి మనకి బ్రెడ్ ఆమ్లెట్ టోటల్ రెడీ అయిపోయింది. యాక్చువల్గా మనకి ధర్మపూర్లో ఎక్కడికి పోయినా కూడా మనకి ఈవినింగ్ స్నాక్స్ కోసం మనకి మిర్చీలు, బజ్జీలు, పకోడీలు అవి తప్ప మిగిలిన ఏం దొరికాయి ఎక్కడికైనా. కానీ ఇక్కడికి వస్తే మాత్రం మనకి చాలా వెరైటీ స్నాక్స్ అయితే ఉంటాయి. మనకి ఎగ్ రోటీ కానీ, మ్యాగీస్ కానీ, చికెన్ వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ అన్ని సపరేట్ సపరేట్ అయితే ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడ మనకి బోర్లను అయితే చూద్దాం ఒకసారి ఏమేమి అవైలబుల్ ఉంటాయో. ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ ఉన్న మెను, దీనిలో కొన్ని కొన్ని యాడ్ అవుతాయి ఇంకా ఒక డేని బట్టి. మనకి వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, వెజ్కి సంబంధించిన ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ రోటీసు, ఇంకేంది ఎగ్ బుర్జి, దాల్ తడక, టమాటా కర్రీ. ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్ అడుగులు స్పెషల్ ధరంపూర్లు ఎక్కడ కూడా దొరికాయి మనకి. టమాటా రైస్, జీరా రైస్, కర్డ్ రైస్, ఇంకా మనకి ఎస్ఎల్ఆర్ది స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ, డబుల్ ఎగ్ దోశ ఇవైతే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో ఇదంతా వీళ్ళ ప్లేస్ చూసుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్లో కూడా సిగరెట్స్ కోసం సపరేట్ స్పాట్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇవో చెట్టు కింద ఇదంతా. ఇక్కడ అయితే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అయితే చూసుకోవచ్చు. ఇగో మొత్తం చెట్ల కింద, నో వెహికల్ సౌండ్, నో పొల్యూషన్. రీసెంట్గా మా రిలేటివ్స్ భివండి నుండి అయితే ఇక్కడికి అయితే వచ్చారు. ఒక 30+ మెంబర్స్ మా అక్కలు, బావలు, మాలళ్ళు, కోడళ్ళు అందరూ అయితే ఇక్కడికి అయితే వచ్చారు. వచ్చి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవుని అయితే దర్శించుకొని దాని తర్వాత ఇక్కడ ఎస్ఎల్ఆర్ అడ్డకి అయితే వచ్చారు. వచ్చి ఇక్కడైతే లంచ్ అయితే చేసారు వాళ్ళు. సో ఆ రోజు వీడియోలు కొన్ని తీసిన ఆ క్లిప్స్ కూడా దీనిని అయితే యాడ్ చేస్తా చూసారు ఒకసారి. అది బతా ఫుడ్ బడియా ఇక్కడికి సూపర్ మచ్చి సూపర్ అయింది.
అయ్యో ఏడుకత్తరు దిల దత్త అయ్యింది. ఇదైతే స్టార్ట్ అయ్యి ఒక 2 మంత్స్ అవుతుంది కదా. సో ఇంకా రన్ రన్ అయితే ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఆల్రెడీ మా అన్నయ్య ఇక్కడ ఒరిస్సాలో కూడా సేమ్ అక్కడనైతే నడిపించిండు. సో ఇక్కడికి వచ్చి ప్రజెంట్ అయితే ఇక్కడ అయితే నడిపిస్తుండేది హోటల్ ఎస్ఎల్ఆర్ అడ్డా ఏ ఫుడ్ హబ్ అని. సో దీని డీటెయిల్స్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి గూగుల్ మ్యాప్స్లో దీని అడ్రస్ కూడా అయితే ఉంది. ఆ లింక్ అయితే మనకి డిస్క్రిప్షన్లో పెడతా. ప్లస్ మీరు కూడా ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి విజిట్ అయితే చేయండి. ధరంపూర్కి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే మీకు చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. ఓకే, ప్లస్ అన్నీ మనకైతే న్యాచురల్గా అయితే ఉంటాయి ఇక్కడ. మనకి ఏం మా బిర్యానీ చేసినా కూడా దానిలో మసాలాలు గీసాలు అన్నీ మన ఓన్గా చేసిన మసాలే ఉంటాయి. ప్లస్ మనకి రైస్ కానీ పసుపు కారం ఏదైనా కూడా మొత్తం మా అన్నయ్య వండించినే ఉంటాయి ఆర్గానిక్ ఫుల్. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నైతే ఇక్కడ సరౌండింగ్స్ అందరూ అయితే ఇక్కడికి అయితే వచ్చి విజిట్ చేసి టేస్ట్ చూసి గూగుల్లో మనకి రివ్యూ అయితే ఇరి. ఓకే, సో వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్, మళ్ళీ చేయడం అయితే కలుద్దాం.